పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పాఠశాలల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలని, వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తప్పనిసరిగా థర్మామీటర్ ద్వారా స్కానింగ్ చేయాలని, శానిటైజర్కు బదులు సోప్ ఉపయోగించేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ ఉమాకొండయ్య, ఎంపీడీఓ నల్ల రాజేంద్ర రెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు, వైస్ ఎంపీపీ నాగయ్య తదితరులున్నారు. దాదాపు అన్ని హై స్కూల్స్ లలో ఆశించిన స్థాయి ఎన్రోల్మెంట్ అనేది చెప్పి కుదురుపాక ఇంకా కొంత మిగిలి సగం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రి వారి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న స్కూల్ స్టార్ట్ చేయడం అనేది, వారి ఆదేశాల మేరకు స్టార్ట్ చేయడం జరుగుతుంది, దేశంతో తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అలాగే శానిటైజర్ కానివ్వండి, జాగ్రత్తగా రండి, ప్రణాళిక బద్దలు ఇవ్వండి, అయినా కానివ్వండి, అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం గత 11 నెలల నుంచి ఈ కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడే బయటకు వస్తున్న తరుణంలో మన విద్యార్థిని, విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేస్తాం కాబట్టి, మరి మన స్కూళ్ళల్లో అవలంబించినటువంటి ఈ యొక్క కోవిడ్ నిబంధనలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా మరి ఇప్పుడు హెడ్ మాస్టర్